పుట్టిన పిల్లలు జనరల్గా పుట్టిన వెంటనే తల్లి మురిపాలు ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తూ ఉంటారు. ఇన్ కేస్ అలా కాని పక్షంలో హెల్త్ చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? చాలా అపోహలు ఉన్నాయి వీటి మీద, ఇన్ని రోజుల్లోపే ఇవ్వాలి, ఇన్ని గంటల్లోపే ఇవ్వాలి అని చెప్పని. సో దాని మీద మీ క్లారిటీ ఒకసారి. సి, ఆ పాలని కొలెస్ట్రమ్ అంటారు. కొలెస్ట్రమ్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి. అండ్ తల్లి పాలల్లో ఫస్ట్ వచ్చే పాలు గంటలోపే ఇవ్వాలి అనేది ఉంది, ఇఫ్ పాసిబుల్. కానీ గంటలోపు ఇవ్వకపోతే ఆ కొలెస్ట్రమ్ ఏమీ డిసప్పియర్ అవ్వదు, ఆ మురిపాలు ఏమీ పోవు. అయితే ఫస్ట్ గంటలోపే ఇవ్వమని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తారంటే, బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ అవర్ యాక్టివ్గా ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఒక లాంగ్ స్లీప్ తీసుకుంటుంది బేబీ. అలసిపోయి వస్తుంది బయట, ఐ మీన్ బయటికి రావటం, న్యూ ఎన్వైర్న్మెంట్, లోపల హ్యాపీగా కోజీగా ఉన్న బేబీ సడన్లీ ఇట్స్ పుష్డ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ మదర్తో కట్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక గంట ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సరౌండింగ్స్, ఏం జరుగుతుంది ఏంటి. అండ్ స్వతహాగానే దేవుడు కొన్ని రిఫ్లెక్సెస్ పెట్టి పంపిస్తాడు, అంటే మదర్ బ్రెస్ట్ని లాచ్ ఆన్ అవటం, ఇవన్నీ చాలా ఇన్బిల్ట్ థింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ మర్చిపోయి మనము వేరేవి నేర్పించే లోపు ఫస్ట్ తెలిసినవి చేపిస్తే ఆ నెక్స్ట్ ఒక 6 అవర్స్ స్లీప్ ఉంటుంది. ఓకే. ఈ స్లీప్ లోపే ఫస్ట్ సకింగ్ జరిగితే కొలెస్ట్రమ్ సెక్రీషన్ ఒకటి జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాచింగ్ ఆన్, బేబీ బ్రెస్ట్ పట్టుకుని సక్ చేయటం అనే ఫినామినా, ఆ తర్వాత ఓ తంటాలు పడాల్సింది చాలా న్యాచురల్గా జరిగిపోతుంది. బట్ ఫర్ ఎనీ రీజన్, మదర్కి బాగోక కానీ లేకపోతే బేబీకి స్పెషల్ కేర్ అవసరమే కానీ, ఈ ప్రక్రియ ఫస్ట్ అవర్లో జరగకపోతే దాని గురించి బెంగపడిపోవాల్సింది ఏం లేదు. ఈ కొలెస్ట్రమ్ ఫస్ట్ 2 డేస్ 3 డేస్ సెక్రెట్ అవుతుంది అండ్ అంతే మంచి జరుగుతుంది కూడా, ఒక కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత పట్టినా కూడా. అండ్ దిస్ ఈజ్ ఇట్. అండ్ ఈ బాండ్ క్రియేట్ అవటానికి అండ్ ఆ వాల్యుబుల్ పాలు ఏవైతే ఉన్నాయో కొలెస్ట్రమ్, విచ్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీబాడీస్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్, అవి ట్రాన్స్ఫర్ అవటానికి దాన్ని మనం ఫస్ట్ వ్యాక్సిన్ అంటాం. ఆ కొలెస్ట్రమ్, ఆ పాలని ఫస్ట్ వ్యాక్సిన్ అంటాం. ఎందుకంటే అది తాగగానే ఇమ్యూన్ బూస్టర్ అనమాట అది. ఓకే. సో చాలాసార్లు వచ్చి తర్వాత ఇమ్యూనిటీ పెరగడానికి ఏం చేయాలి పిల్లలకి అనేది వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్వశ్చన్స్. అవును. బట్ ద ఫస్ట్ వ్యాక్సిన్ ఈజ్ కొలెస్ట్రమ్, తల్లి పాలు, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, 5 మంత్స్ చేయటం. అంత ఇమ్యూన్ బూస్ట్ ఇంకా ఏదీ లేదు. సింప్లీ పుట్. అంటే పుట్టిన తర్వాత మదర్ బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు కొంతమంది అంటారు సమ్మర్ వచ్చి ఉంటే, ఇది ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి ఒక్క డ్రాప్ పిల్లర్తో వాటర్ పోయొచ్చు అని కొంతమంది అంటారు. లేదు, అసలు 6 మంత్స్ వరకు నీళ్లే పట్టకూడదు అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యా, సో ఇది వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు నిన్న మొన్న కూడా సమ్మర్ సెటిల్ అవుతుంది కాబట్టి ద వెరీ వరీడ్. ఫస్ట్ నేను ఇదే విషయం వాళ్ళకి చెప్పినా కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తారు అట్ ఎవ్రీ విజిట్. అవును. ఏంటంటే ఆత్రం అనమాట, లైక్ అమ్మో బేబీకి దాహం వేస్తుంది, నేనేమి ఇవ్వకపోతే ఎలా. బట్ గెట్ దిస్ స్ట్రైట్, ఏదైతే మన బాడీ డిజైన్ ఉందో, నేచర్ మనకి డిజైన్ చేసి ఇచ్చిందో, దాన్ని మించిన డిజైన్ ఏది లేదు. ఒక్క బ్రెస్ట్ మిల్కే కాదు, ఎనీథింగ్, ఇట్స్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్ అన్నమాట. బ్రెస్ట్ మిల్క్లో మనకు కావాల్సిన ఫుడ్, మనకు కావాల్సిన వాటర్, అండ్ ఇట్ ఈస్ సో డైనమిక్, చేంజ్ అవుతూ ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్ సమ్మర్లో వేరుగా సీజనల్గా కూడా చేంజ్ అవుతుంది టు సూట్ ద బేబీ. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ, ప్రీటర్మ్ బేబీ, ముందే పుట్టిన ప్రీమెచ్యూర్ బేబీకి దానికి కావాల్సినవి, టర్మ్ బేబీకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ అనమాట, విచ్ కెనాట్ బి రెప్లికేటెడ్, విచ్ కెన్ నెవర్ బి రెప్లికేటెడ్. సో ఇలాగా సమ్మర్లో, అసలు సమ్మర్ అయినా వింటర్ అయినా సీజనల్గా ఫస్ట్ 6 మంత్స్ తల్లిపాలు సరిపోతున్న బేబీకి వేరే ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాహం కోసం ఎక్కువసార్లు తాగుతారు అండ్ దట్స్ హౌ ది గెట్ దేర్ ఫ్లూయిడ్. అలా వాళ్ళ థర్స్ట్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకే. ఐడ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తానంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని.
అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంట్రెస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అని అంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం,